మేము బెటర్ రైస్ కాలేజ్ విద్యార్థులం. ఈరోజు ఈ ఇంత పెద్ద ర్యాలీ చేయడానికి కారణం ఏంటంటే మా యొక్క సహా ప్రొఫెషన్ సంబంధించినటువంటి మా డాక్టర్ గారు ప్రియాంక రెడ్డి గారు ఈరోజు అనుకోని స్థితిలో, ఎవరు ఊహించని స్థితిలో చనిపోయినందుకు మేము గాఢ నివాళులు అర్పిస్తూ ఈ విధమైనటువంటి ఎవరికి ఈ విధమైనటువంటి చావు రాకూడదని, అదేవిధంగా ప్రభుత్వాన్ని ఒక విన్నపం చేసుకుంటుంది ఏంటంటే మన రాష్ట్రంలో ఉన్నటువంటి, మన దేశంలో ఉన్నటువంటి అందరి ఆడపశువు ఆడబిడ్డల్ని, ఆడ అమ్మల్ని తల్లుల్ని అందరినీ మనము ఎంతో రక్షణ కల్పించి దీనికోసం ఇంకా ప్రత్యేక చట్టాలని చేయాలని ప్రభుత్వాన్ని కోరుతూ, అదేవిధంగా మనం బంగారు తెలంగాణ అంటున్నాం కానీ మన తెలంగాణలో ఏమాత్రము రక్షణ లేకుండా పోతుంది. ఇది నా విన్నపం ఏంటంటే ప్రభుత్వాన్ని ఇంకా మన అమ్మాయిల్ని షీటింగ్లు ఆటింగ్లు అనుకో కాకుండానే మన అమ్మాయిల్ని చాలా వరకు ఇంకా రక్షణ కల్పించాలని, అమ్మాయిలనే కాకుండా ఏ ఆడ మనిషి ఆడవాళ్ళు ఈ రోజుల్లో ఏదంటే ఈరోజు మన ఆడవాళ్ళకు రక్షణ లేకుండా, అదేవిధంగా ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే మన ఇంట్లో ఉన్న బంగారానికి ఉన్నటువంటి రక్షణ కూడా ఈరోజు మన దేశంలో ఉన్నటువంటి అమ్మాయిలకు ఆడవాళ్ళకి రక్షణ లేకుండా పోతుందండి. అదేవిధంగా ప్రతి ఒక్కరిని మనం ఈ మధ్య ఇంప్లిమెంట్ చేసినటువంటి మరణశిక్షని కానీ దాన్ని వెనక్కి తీసుకున్నాము. ఈ మధ్య జరిగినటువంటి వరంగల్ చిన్నారి హత్యను చూసినట్టయితే దాన్ని మరణశిక్ష అన్నారు, మళ్ళీ దాన్ని యావజ్జీవ శిక్షగా మార్చారు. అలాంటివి జరగకుండా ఉండాలని నేను అనుకుంటాను. ఒక్కసారి మరణశిక్ష నిర్ణయిస్తే దాన్ని మళ్ళీ రిటర్న్ తీసుకోకుండా యావజ్జీవ శిక్షగా విధించాలని కోరుతున్నాను. అదేవిధంగా అవసరమైతే పురుషలింగాన్ని తొలగించమని కూడా కోరుతున్నాను. క్యాస్టేషన్ చేసి అలాంటి వ్యక్తుల్ని ఎప్పుడు వదలకూడదని, ఎట్టి పరిస్థితుల్లో అలాంటి వ్యక్తిని శిక్ష పడేసేలా చేయాలని కోరుకుంటాను. ప్రభుత్వానికి కఠినమైన శిక్ష విధించాలని ప్రభుత్వాన్ని కోరుకుంటూ ఇదే మా విన్నపం.